వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎలాటి న్యూస్. నేను ప్రసన్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరులైన జర్నలిస్ట్ కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి సీనియర్ జర్నలిస్ట్ బండారి పాల్రెడ్డి. ఎంఈఓ రాజయ్యకు నివాళులర్పించిన దూమాల గ్రామస్తులు. కరోనా మృతులు అనాథలు కారు, ఏమున్నామంటూ అండగా నిలిచిన గొల్లపల్లి నేతలు యువకులు. జిల్లాలో కరోనా వ్యాక్సిన్ వ్యాన్ ప్రారంభించిన కలెక్టర్ కృష్ణ భాస్కర్, జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవారెడ్డి. వేములవాడ మున్సిపల్ సమావేశంలో బీజేపీ కౌన్సిలర్ల నిరసన. త్వరలో అందుబాటులోకి తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్, క్షేత్రస్థాయిలో టీ హబ్ ను పరిశీలించిన కలెక్టర్ కృష్ణ భాస్కర్. తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వలన ఇప్పటివరకు 17 మంది జర్నలిస్టులు మృత్యువాత పడి అమరులయ్యారని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ జర్నలిస్టులు పెద్ద ఎత్తున కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీనియర్ జర్నలిస్ట్ బండారి పాల్రెడ్డి మాట్లాడుతూ, అమరులైన జర్నలిస్ట్ కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. ఎల్లారెడ్డిపేట కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ వరకు జర్నలిస్టులు అమరులైన జర్నలిస్టులకు నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అనంతరం నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మానేరు ఛానల్ ఎండి ఒగ్గు బాలరాజ్ యాదవ్, కూలేరి దీప్తి కుమార్, ఇమ్మడి బాబు, మారేపు భూశంకర్, కూలేరి కిషోర్, దుర్గం విజయ్, కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ దుమ్మాటి నర్సయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మద్దుల బుగ్గారెడ్డి, పారిపల్లి సంచివారెడ్డి, రామిళ్ల జయపాల, ఆటో యూనియన్ మల్లయ్య, నిజాం పతంగి పరశరాములు ర్యాలీలో పాల్గొని నివాళులర్పించారు. కరోనా విషపు కొరలకు బలి అయిన ఎల్లారెడ్డిపేట ఎంఈఓ రాజయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ దూమాల గ్రామస్తులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఎంఈఓ రాజయ్య 2005 విద్యా సంవత్సరం నుంచి దూమల గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియంను ప్రారంభించారని, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉపాధ్యాయులు గ్రామ పంచాయతీల సహకారంతో ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారని, ఆయన చేసిన సేవలను తాము మర్చిపోలేకపోతున్నామని దూమల గ్రామస్తులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ ఉపాధ్యక్షులు కదిరి భాస్కర్ గౌడ్, ఉప సర్పంచ్ రెండ్ల హనుమంతు, సుదర్శన్, కదిరి శ్రీనివాస్, రమేష్ భట్టు రాజు, డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్, మాజీ డైరెక్టర్ సోమరపు రవి, పొన్నం యుగంధర్, రాజు, జగన్, ఆలి కృష్ణ, వెంకటేష్, అంకం రాము, పాండవుల శ్రీనివాస్, నిమ్మల బాబు, ప్రశాంత్ రాజు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అతనికి రుణపడి ఉంటుందని నేను చెప్తూ జోహార్ ఎంఈఓ రాజయ్య సార్కు. నిన్న ఎల్లారెడ్డిపేట ఎంఈఓ గారు మంకు రాజయ్య గారు మరణించడం చాలా బాధ తెలియజేసుకుంటూ, బరువెక్కిన గుండెలతో బాధపడుతూ సార్కు నివాళులు అర్పిస్తున్నాం. ఎంఈఓ మంకు రాజయ్య గారు దాదాపుగా 2015 నుండి ఈ ఎల్లారెడ్డిపేట మండలానికి మరియు ఈ మన దుమాల గ్రామానికి కుటుంబానికి కూడా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ, మరి ఆయన తీరని లోటు మనందరికీ బాధ కాబట్టి, ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. జోహార్ ఎంఈఓ రాజయ్య సార్ గారికి. కరోనా మృతుల అంతిమ సంస్కారంలో కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరున్నా లేకున్నా కరోనా మృతుల అంతిమ సంస్కారం జరిపించుటకు ఏమున్నామని గొల్లపల్లి గ్రామ ప్రజా ప్రతినిధులు, యువకులు ముందు నిలిచారు. కరోనాతో మరణించిన గొల్లపల్లికి చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ నాగుల నారాయణ మరణ వార్తతో గ్రామానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, యువకులు, వకులస్తులు, బంధువులు, మిత్రులు మృతదేహం వచ్చేలోపు కుటుంబ సభ్యులను ఓదార్చి వేచి ఉన్నారు. గ్రామ సర్పంచ్ భర్త పాసం దేవారెడ్డి, ఉప సర్పంచ్ దేవయ్య,
పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ జర్నలిస్ట్ బుగ్గా కృష్ణమూర్తి, వార్డు సభ్యులు దాసరి గణేష్, నర్సారెడ్డి సత్యరెడ్డి, పాటి దేవయ్యలు, రెండు గ్రామాల సర్పంచ్లు కరోనా మృతులు అనాథలు కారు అండగా మేమున్నామంటూ నిలిచారు. ఫోటోగ్రాఫర్ మృతదేహం వచ్చేలోపు దహన సంస్కారం కొరకు చితి ఏర్పాటు చేయించిన నాయకులు మృతదేహం రాకనే సాంప్రదాయం ప్రకారం మృతదేహాన్ని ఖననం చేయాలన్న విషయంతో అప్పటికప్పుడు శ్మశాన వాటికలు జీసీబీ యంత్రాన్ని తెప్పించి గొయ్యి త్రవ్వించారు. కొడుకులు శ్రీకాంత్, శ్రీధర్, కూతురు జ్యోతి, అల్లుడు సమక్షంలో మృతుడు నారాయణను ఖననం చేశారు. జిల్లా కేంద్రంలోని కరోనా వ్యాక్సిన్ వ్యాన్ను జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవారెడ్డి, కలెక్టర్ కృష్ణ భాస్కర్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవారెడ్డి మాట్లాడుతూ, ఈ వ్యాక్సిన్ వ్యాన్ ద్వారా జిల్లా కేంద్రం నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తగిన ఉష్ణోగ్రతలో వ్యాక్సిన్ సరఫరా చేయడం జరుగుతోంది. దీనివలన వ్యాక్సిన్ రవాణా చేయడంలో ఎటువంటి ఇబ్బంది కలగదని అన్నారు. ప్రజలు అత్యవసరమైతేనే ఇంటి నుండి బయటకు వెళ్లాలన్నారు. అర్హులైన వారందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్నారు. లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య, ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ రాములు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని పొదుపు భవన్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన టీ హబ్ను కలెక్టర్ కృష్ణ భాస్కర్, అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్యతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. జిల్లాలోని ప్రజలు వివిధ రకాల రోగ నిర్ధారణ పరీక్షల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా జిల్లాలో త్వరలో టీ హబ్ అందుబాటులోకి రానుందని, తద్వారా ప్రజల ఇబ్బందులు తొలుగుతాయని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ తెలిపారు. ఈ టీ హబ్లో 56 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతుందని, తద్వారా ప్రజలకు భారం తగ్గుతుందని కలెక్టర్ అన్నారు. టీ హబ్లో ప్రస్తుతం డ్రై రన్ నిర్వహిస్తున్నామని, ప్రారంభం అయ్యాక అందించనున్న సేవల గురించి సంబంధిత అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జిల్లా ఇన్ఛార్జ్, జిల్లా వైద్యాధికారి బి శ్రీరాములు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి మహేష్, ప్రోగ్రామ్ ఆఫీసర్లు అనిల్ కుమార్, కపిల సాయి తదితరులు పాల్గొన్నారు. బత్తెనపల్లి గ్రామానికి చెందిన అరటి అనుష భర్త మల్లేశం వరకట్నం వేధింపు తరలేక సంవత్సరం క్రితం ఆత్మహత్య చేసుకున్నట్లు అమ్మాయి తరపు బంధువులు ఆరోపించారు. అనుష పెళ్లికి 21 లక్షల రూపాయలు బండి, 18 తులాల బంగారు సామాన్లు కట్నం కింద ఇచ్చామని, అనుష కుటుంబీకులకు అవి తిరిగి ఇవ్వకుండానే కోర్టులో కేసు ఉండగా మల్లేష్ మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడని అమ్మాయి తరపు బంధువులు అన్నారు. పెళ్లి అడ్డుకున్న అనుష కుటుంబీకులు మల్లేశం ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారు. ఏమంటే రోజు ఫోన్ చేసింది ఇంటికైనా ఒక 15 రోజులు ఇప్పుడు 3 సార్లు విరిపించినాం కాన్ఫరెన్స్ అవుతామని, అగ్రహారం కాడ ఒకసారి పెట్టినాం పంచాది, మీ రూపాయి ఇయ్యం మా దగ్గర లేవు, డ్యాంల వారెత్తాం మీరు పెట్టినవి తీసుకుపోతే సామాను గుండు పుణ్ణి కూడా ఉంచుకోమంటా అని అన్నాడు. 18 తులాల బంగారం ఇన్నే ఉంది, పైసలు ఇన్నే ఉన్నాయి, బండి ఇన్నే ఉంది, అడు కనీసం పుస్తే మట్టలు కూడా కట్టలేడు, మేము పెట్టిన వరకట్నంలోకి వెళ్ళే కడి చేసుకొని కట్టిండు పుస్తే మట్టలు. అర్హులైన వారందరూ వ్యాక్సిన్ తీసుకునేలా వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల పరిధిలో మొత్తం ఎంతమంది ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు, రోజుకు ఎంతమంది వ్యాక్సిన్ తీసుకోవడానికి వస్తున్నారని, ఎంత స్టాక్ అందుబాటులో ఉందని సంబంధిత వైద్యులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్పై అపోహలను నమ్మవద్దని, ఇది పూర్తిగా సురక్షితమని తెలుపుతూ ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ కృష్ణ భాస్కర్ వేములవాడలోని తిప్పాపూర్లో తుదిదశ నిర్మాణ పనుల్లో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలోని ఐసీయూ వార్డును, జనరల్ వార్డును నూతనంగా అమర్చిన ఫైర్ సిలిండర్లను పరిశీలించారు. వైద్య పరికరాలు త్వరగా తీసుకురావడానికి టీఎస్ఎంఐడిసి మేనేజింగ్ డైరెక్టర్తో మాట్లాడి వీలైనంత త్వరగా ఆసుపత్రిని ప్రారంభించేలా చూస్తామని తెలిపారు. కరోనా పరిస్థితిలో వేములవాడలోని 100 పడకల ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలని బీజేపీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు మున్సిపల్ సమావేశాన్ని బహిష్కరించి ప్లకార్డులతో బయటకు వెళ్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 100 పడకల ఆసుపత్రి ప్రారంభించాలని ధర్నాకి దిగిన బీజేపీ కౌన్సిలర్లను పట్టించుకోకుండా మున్సిపల్ చైర్మన్ సమావేశాన్ని యథావిధిగా కొనసాగించారు. వేములవాడల ఈ విపత్కర కరోనా పరిస్థితులలో 100 పడకల ఆసుపత్రి కేవలం ముస్తాబ్ కొరకు తయారు చేసి పెట్టి
దాన్ని 10 రోజులకు ఒకసారి వచ్చి అటు మంత్రి గారు కానీ ఇటు అధికారులు కానీ చూసిపోతా ఉన్నారు. పబ్లిక్ మాత్రం ఎటువంటి భరోసా ఇస్తలేరు. ఈ 100 పడకల ఆసుపత్రి ఏ రోజు ప్రారంభం చేస్తారంటే కూడా దానికి సమాధానం లేదు. కేవలం వాళ్ళు ముహూర్తం చూసుకోవడానికి మరి షాపింగ్ మాల్ అనుకుంటారు అని చెప్పి మేము తీవ్రంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. మరి ఈ రోజు వరకు కూడా అది ఏ రోజు ప్రారంభం చేస్తారో తెలపడం లేదు. మరి ఈరోజు మున్సిపల్ సమావేశంలో మేము అడిగితే ఇటు పాలక వర్గం కూడా తప్పించుకుంటుంది. ప్రజలకు భరోసా ఇచ్చి ప్రజలకు అన్నదండగా ఉండాల్సిన సమయంలో మరి వీళ్ళు ఎక్కడికక్కడ తప్పించుకుంటా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాము మరి 100 పడకల ఆసుపత్రి మీకు ప్రారంభం చేయడానికి చేత కన్నట్టయితే మరి వెంటనే మేము పేషెంట్లను తీసుకొని కానీ మరి కరోనా బాధితులను తీసుకొని కానీ వెంటనే దాన్ని ప్రవేశపెట్టి దాన్ని ఐసోలేషన్ సెంటర్గా మేమే ప్రకటిస్తామని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాము. కొత్తపల్లి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న చిల్లవంచ దేవరాజు మృతిపై అనుమానాలు ఉన్నాయని, హత్య చేసిన నిందితులను వెంటనే పట్టుకోవాలని గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. దేవరాజుది ఆత్మహత్య కాదు, హత్య అని హత్య చేసిన నిందితులను వెంటనే పట్టుకొని శిక్షించాలని కొత్తపల్లి గ్రామస్తులు సుమారు 2 గంటల పాటు ధర్నా నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట సిఐ ముగిలి సంఘటనా స్థలానికి చేరుకుని దేవరాజుది హత్య లేదా ఆత్మహత్యనా అని పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందని, దానిని బట్టి దర్యాప్తు ప్రారంభించి నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ చిర్లవంచ దేవరాజు దేశం కోసం ఆర్మీలో పనిచేశాడని, చాలా ధైర్యవంతుడు, ఆత్మహత్య చేసుకునేంత పిరిగివాడు కాదని అన్నారు. కావాలని పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఒక రిటైర్డ్ ఆర్మీ జవాన్ కు న్యాయం జరగలేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అవసరమైతే ఇంత కరోనా సీజన్లో కూడా ఇంత మంది రోడ్ ఎక్కుతున్నాము, ఇంకా మహిళా సంఘాలు కూడా వస్తున్నాయి. వీళ్ళు అదుపులో ఇవ్వాలని నిందితులను తీసుకోకపోతే పెద్ద ఎత్తున పోలీసులపై కూడా స్టేషన్లు కూడా ముట్టించడం కూడా జరుగుతుందని నిన్న కొత్తపేట్లో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, 15 సంవత్సరాలు దేశం కోసం తన ప్రాణానికి తెగించి 15 సంవత్సరాలు భారత జవాన్గా పనిచేసిన వ్యక్తి తనను గత సంవత్సరం రిటైర్మెంట్ అయ్యి ఇంట్లో వండుకుంటూ తన పిల్లలతో ఎస్పీకి పోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఎస్ఐఓ డిఎస్పీ వచ్చి మళ్ళీ పంచనామా తీసుకొని దోషులను పట్టుకొని శిక్షించాలని కోరుతున్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాము. అదేవిధంగా ఆర్మీ దేవరాజుకు న్యాయం చేయాలని కోరుతున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.